ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. సో కంప్లీట్గా మనకు నేడే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ అంటూ లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. అయితే తెలంగాణలో నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనకు సో ఈ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటి నుంచి మనకు కంప్లీట్గా సో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి, కానీ మళ్ళీ మనకు టెట్ నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి. సో మంచిదే, టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత కంప్లీట్గా వెంటనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే చాలా బెటర్ అనమాట. అయితే నేడే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా మంగళవారం అంటే మనకి ఈరోజు విడుదల కానుందన్నమాట. అలాగే ఎస్సీఆర్టీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం జరిగిందనమాట. సాంకేతిక కారణాల వల్ల మంగళవారం వీలు పడని పక్షంలో బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నమాట. నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది టెట్కి సంబంధించి. అయితే మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రకారం మనకు టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో 150,000 మంది అయితే కంప్లీట్గా మనకు డిఎడ్, అలాగే 450,000 మంది అయితే కంప్లీట్గా సో బిఎడ్ అభ్యర్థులు అయితే ఉన్నారంటూ చూసుకోవచ్చు. వీరిలో టెట్ క్వాలిఫై కాని వారు 220,000 మంది అయితే ఉంటారని అంచనా వేయడం జరిగిందన్నమాట. అయితే కంప్లీట్గా మనకు రేపటి నుంచే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. రేపటి నుంచి అనగా మనకు ఆగస్ట్ 1 నుంచి 16వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 15 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ పేపర్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు సెకండ్ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. పరీక్ష ఫీజు 400 రూపీస్ అయితే ఇక్కడ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి. దరఖాస్తు రుసుము 400 రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. రేపటి నుంచి కంప్లీట్గా సో ఎవరైతే ముందుగా మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకు మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పడడం జరుగుతుందన్నమాట. సో రేపటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి అనమాట. ఈ పాటికి మనకు చాలా లేట్ అయింది కాబట్టి సో యాక్చువల్లీ మనకు టీఆర్టీ నోటిఫికేషన్ రావాలి, బట్ మనకు టెట్ నోటిఫికేషన్ 2వ సారి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనకు ఈ ఎలక్షన్ మూమెంట్లో కంప్లీట్గా ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనకు టీఆర్టీ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి కానీ ఏదైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.